హలో, అందరికి నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ కథన కవిత. మరి ఈ రోజు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే కాబట్టి ముందుగా నా తరపు నుంచి, అలాగే మా కోనంగి ఎంటర్టైన్మెంట్స్ వారి తరపు నుంచి బన్నీ బాబుకి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ రోజు పుష్ప 2 టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ టీజర్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం, యూట్యూబ్ లో మొత్తం సంచలనాన్ని సృష్టిస్తుంది పుష్ప 2 టీజర్. మరి ఈ టీజర్ లో మన అల్లు అర్జున్ గెటప్ ఎలా ఉంది, ఆయన వాకింగ్ స్టైల్, ఆయన యాక్షన్ మొత్తం కూడా ఈ సింగిల్ టీజర్ లో మనకు అన్ని చూపిస్తారు. మరి ఈ టీజర్ లో అల్లు అర్జున్ గెటప్, ఆయన కట్టుకున్న చీర, అమ్మవారి గెటప్, ఆయన కళ్ళు, ఆయన మేకప్, ఆయన నడక, ఆయన చీర స్టైల్, ఇదంతా కూడా అదిరిపోయిందన్నమాట. ఎక్స్ట్రాడినరీగా మన సుకుమార్ గారు మంచి డైరెక్షన్లో ఈ మూవీ తీశారు. పాన్ ఇండియా లెవెల్లో అన్ని షార్ట్స్ డైలాగ్స్ లేకుండా ఓన్లీ టీజర్ అల్లు అర్జున్ యాక్షన్ మాత్రమే, డైలాగ్స్ లేకుండా యాక్షన్ మాత్రమే తీయడం జరిగింది. మొత్తానికైతే ఇది ఈ టీజర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. యాక్చువల్గా సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి గారు, మన దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే మ్యూజిక్ అదరగొట్టేశారు. మరి ప్రేక్షకులందరికీ కూడా ఇది జాతర అన్నమాట. ఒకవైపు అల్లు అర్జున్ యాక్షన్, మరోవైపు మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, మన సుకుమార్ గారి డైరెక్షన్తో ప్రజలందరికీ కూడా తిరుపతిలో జరిగే జాతరలాగే, జనాలు కూడా ప్రేక్షకులు కూడా ఫుల్ జాతరలాగా ఉంటుంది సినిమా. మరి ఈ సినిమాలో మన అల్లు అర్జున్ వేసుకున్న గెటప్, తిరుపతిలో అమ్మవారు గంగాళమ్మ జాతరలో అమ్మవారు వేషం వేసుకుని పాలెగాళ్లను చంపేసేవారన్నమాట. మరి ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ ఈ గెటప్ లో ఎవరైతే ఆడవాళ్ళని హింసిస్తున్నారో, ఏడిపిస్తున్నారో, వాళ్ల కోసం ఈ గెటప్ వేసుకుని వాళ్ళని రక్షించినట్టుగా ఒక ఇంట్రొడక్షన్ సీన్ లాగా అయితే నాకు అనిపించింది. మరి చూద్దాం, పుష్ప 2 ని మించిపోయింది. మరి ఈ సినిమాలో మన అల్లు అర్జున్ వేషం, ఆయన నటన, ఆయన కట్టుకున్న చీర, ఈ పద్ధతి అంతా చూస్తుంటే ఇంటర్నేషనల్ అవార్డు పొందిన వ్యక్తికి కరెక్ట్ అయిన లక్షణాలు ఉన్నాయని అనిపిస్తుందండి. మరి మొత్తానికైతే పుష్ప 2 టీజర్ అయితే రిలీజ్ అయింది, చూడడానికి కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మరి నెక్స్ట్ మూవీ అయితే వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ 15 ప్రేక్షకుల ముందు అందరికీ రాబోతుంది. మూవీ ఫుల్ గా కూడా చూసి ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తొందరగా పుష్ప 2 కూడా రిలీజ్ అయ్యి అది కూడా చూసి ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ ఒకసారి మన అల్లు అర్జున్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్తే.